शुक्लां भरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्कं गजानमहार्निजम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ गं गणपतिदेवाय नमः ॐ नमो कनकदुर्गाय नमः అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నన్ను హృదయపూర్వక నమస్కారాలు అండి ఇప్పుడు మనం దేవీ నవరాత్రుల గురించి తెలుసుకోబోతున్నాము అంటే నవరాత్రులు అంటే దసరాలో మనం పది రోజులు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము దసరా అంటే దసహర పది పాపాలు పోగొట్టే కాబట్టి మనం దసరాలో చేసుకుంటాం అసలు యాక్చువల్గానండి అమ్మవారికి అత్యంత ఇష్టమైన మాసాలు చైత్రం వైశాఖం మాఘమాసం ఆశ్వీజ మాసాలండి అమ్మవారికి బాగా ఇష్టమైనది అంటే ఆశ్వీజ మాసం అంటే బాగా ఇష్టం అంటే శుద్ధ పాఠ్యం నుంచి చాలా ఇష్టం అనమాట ఈ మాసంలోనండి యమధర్మరాజుకి కూరలు వస్తాయి ధంష్ట్రములు పెరుగుతూ ఉంటాయి సో దాని వలన ఏంటంటే రోగాలు ప్రబలుతాయి అనేక మంది చ చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఋతు మార్పుడు వలన దాని ఇలా జరగడానికి అవకాశం ఉంది సో ఈ రోగాల నుంచి మనం కాపాడడం ఎట్లా మనల్ని మానవులను కాపాడడం ఎట్లా అని చెప్పి దేవతలు అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారి ఈ విధంగా చెప్తారు శరత్ నవరాత్రుల్లో ఈ పది రోజులు పాఠ్యం నుంచి దశం వరకు కూడా నన్ను పూజించిన వాళ్ళకి ఈ అనారోగ్య సమస్యల నుంచి నేను వాళ్ళందరినీ కాపాడుతాను ఆరోగ్యము ఐశ్వర్యము అదృష్టం వాళ్ళకి ప్రసారి ప్రసాదిస్తాను అని చెప్పి కనకదుర్గ వారు చెప్తారు అప్పటి నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం దసరాల్లో మనం అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది అనమాట ఈ దసరాలోనండి ముఖ్యంగా ముందుగా తెల్లవారుజాము లేచి తలారా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని మనం పూజకి స్టార్ట్ చేయాలండి పూజ స్టార్ట్ చేసే ముందర కలసంతో మనం ఆరంభించాలండి కలశాలు చాలామంది కూడా మనం కలసం పెట్టుకుంటాం కదా ఆ కలశంలో రావి ఆకు జువ్వి ఆకు మామిడి ఆకు మేడి ఆకు అలా ఆకులు పెట్టి దానిపైన కొబ్బరికాయ అమర్చి మనం చేస్తాం చాలామందికి ఆనవాయితీ ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ ఆనవాయితీ కూడా ఉండకపోవచ్చు కానీ ఆనవాయితీ ఉండకపోయినా మనం ఏం చేస్తామండి వెండి అమ్మవారి విగ్రహాలు కానీ బంగారపు అమ్మవారి విగ్రహం కానీ చాలామందికి ఉండొచ్చు అలాగే పంచలోహాలతో చేసేటటువంటి అమ్మవారి విగ్రహాలు కానీ ఒకటో రెండో పెట్టుకుంటే బాగుంటుంది ఇలా విగ్రహాలు పెట్టుకున్న తర్వాత అమ్మవారిని పూజ చేయడం మంచిదండి ఇంకోటి ఏంటంటే ఆ కళచలంలో నదీ జలాలు అంటే గంగా జలం కానీ అలా గ కృష్ణ వాటర్ కానీ నదీ జలాలు వేసి అందులో కూడా కొంచెం బంగారం అంటే అందులో అంటే కలిచలంలో బంగారం అంటే వెండి కలశం కూడా పెట్టుకోవచ్చు అందులో బంగారం కూడా వేసి తర్వాత నవరత్నాలు వేస్తూ ఉంటారు జనరల్గా స్నానం ఆనవాయితీ అలా వేస్తే చాలా మంచిదని అమ్మవారికి మంచిదని చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు ఈ కనకదుర్గ అమ్మవారి పూజలు పగలు కూడా చేయడం మంచిది రాత్రిపుడు కూడా చేయడం మంచిది ఈ పూజ చేసే ముందర అగరబత్తులు కర్పూరం అలాగే ధూప దీపాలు స్టిక్స్ ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి అలాగే రకరకాల పువ్వులు కూడా పెట్టుకుని అమ్మవారికి పూజ చేయడం ఇష్టం అండి తెల్లని పువ్వులు మందార పువ్వులు అలాగే సంపెంగ పువ్వులు అమ్మవారికి బాగా ఇష్టం అనమాట ఈ రకరకాల పువ్వులు ఏ రోజును బట్టి ఆ రోజు మనం అమ్మవారికి పూజ చేయడము రకరకాలుగా నైవేద్యాలు పెట్టడం చేయవలసి వస్తుందండి ప్రతిరోజు కూడా అమ్మవారికి చేసే ముందర మనం పంచలోహ విగ్రహాలు పెట్టుకుంటాం కదా లేదా అమ్మవారి విగ్రహం పెట్టుకుంటాం మనం ఫస్ట్ అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకం చేయాలండి మనం ప్రతిరోజు కూడా పొద్దున చే పొద్దున చేస్తే సరిపోతుంది పంచామృతం అంతా మీకు తెలుసు కదా తేనె పంచదార ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఈ పంచామృతాలు అంటాం కదా ఈ పంచామృతాలు కలిపి అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయాలి అభిషేకం చేసిన తర్వాత అప్పుడు మనం ఆ శుభ్రంగా మళ్ళీ నీళ్లతోటి ఆ అమ్మవారి విగ్రహం కడిగి బొట్టు అది పెట్టి అగరబులు ఎరిగించి అప్పుడు మాత్రమే పూజ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయవలసి వస్తుందండి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మాత్రం మనం ఇవి చెప్పుకుంటాం కదా మన గోత్రము నామాలు ఇవన్నీ చెప్తాం కదా అవన్నీ కూడా కంపల్సరీగా చెప్పవలసి వస్తుందన్నమాట అంటే ఏ దేశంలో ఉన్నాం మనం జరుగుతున్నది ఏంటి ఇవన్నీ చెప్తాం కదా అవన్నీ చెప్పుకున్న తర్వాత మాత్రమే పూజ స్టార్ట్ చేస్తే ఆ పూజ యొక్క ఫలితం వెయ్యి రెట్లు వస్తుందని అర్థం ఇలాంటి మరిన్ని సరికా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి